ఒక మంచి మాట చూద్దాం. 52వ కీర్తన 8వ వచనంలో దావీదు గారు చెబుతున్న ఒక అద్భుతమైన మాట, నేనైతే దేవుని మందిరములో, ఎక్కడ? దేవుని మందిరములో, మందిరం అనగా సంఘం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు దేవుడు. అంతే కదండి, మందిరం అంటే ఏమనుకున్నారు? రాతి కట్టడాలు కాదు, సంఘం, దేవుని పిల్లలే దేవుని మందిరం, మీరే దేవుని మందిరం, దేవుని ఆలయం. ఇక్కడ ఏమంటున్నాడు? నేనైతే మీరేమైనా కానివ్వండి, మీ సంగతి నాకు తెలీదు, నా వరకు నేను చేసుకున్న తీర్మానం ఏంటంటే నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉంటాను? పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నానా ఉంటానా? ఉన్నాను. దేవుని మందిరంలో ఎలా ఉండాలి నీవు? పచ్చని వలీవ చెట్టు వలె ఉండాలి. దేవునికి ఉపయోగపడే ఒక మంచి చెట్టుగా నీవు ఉండాలి. ఒలీవ చెట్టు ఏముందండి? దేవునిని మానవులను దేనిచేత నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి మీరు చెప్పే పనులు చేస్తూ ఇటు రమ్మంటే ఇటు, అటు పొమ్మంటే అటు పోవడానికి, ఊగటానికి నేను వచ్చేనా? ఎంత తెలివండి, ఎంత తెలివి! చెట్లుకున్న తెలివి ఈరోజు మనుషులకు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఒక ఉపమానంగా చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. మీరున్నారా చెట్లలాగా? చెట్టును చూస్తున్నప్పుడు పాఠం నేర్చుకోవాలండి మనం. చెట్లను మీరు పరిశోధించండి, పరిశీలించండి, మీకు ఎన్నో ఆత్మీయ సంగతులు అర్థమవుతుంటాయి. ఎన్ని క్రొత్త విషయాలు చెప్తున్నామండి, చెప్పిన పాఠం చెప్పకుండా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఎదగాలనే కదా, మీరు అభివృద్ధి పొందాలనే కదా, దేవుని కోసం మీరు ఫలించాలనే కదండి, ఎదగాలి. చెట్టును చూస్తే ఎంత జ్ఞానోదయం కలుగుతుంది మనకు. ఆలోచించండి, ఒక ఆయన చెట్టును చూసి పరిశోధనలు చేశాడట. ఆయన ఎవరో తెలుసా? సర్ ఐజక్ న్యూటన్, శాస్త్రవేత్త. చూశాడు, పరిశీలిస్తున్నాడు, చెట్టు వైపు చూస్తున్నాడు, యాపిల్ చెట్టు వైపు చూస్తున్నాడండి. పండు తెగిపోయి క్రింద పడిందట, యాపిల్ పండు తెగి చెట్టు నుండి క్రింద పడిందట. పరిశోధన చేశాడండి, ఎందుకు చెట్టు నుండి పండు తెగిన తర్వాత కింద పడింది, పైకి పోలేదు ఎందుకు, అది కిందికే ఎందుకు వచ్చింది అని పరిశోధన చేస్తే ఆయనకి అర్థమైంది ఏంటంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని అర్థమైందట. ఇంతకు భూమికి ఆకర్షణ శక్తి పెట్టింది ఎవరు? దేవుడు. ఆకర్షణ శక్తి లేకపోతే పండు ఎక్కడికి వస్తుందా? అక్కడే ఉంటుందా? ఆకర్షణ శక్తి లేకపోతే ఎక్కడ ఉండదు, అది అక్కడే ఉంటుంది. మరి అక్కడ ఉంటే నీ సంగతి ఏంటి? చెట్టు కింద నువ్వు, అవి పైకి వెళ్ళిపోతే నీ సంగతి ఏంటి? నువ్వు భూమి మీద ఉన్నావు గనక నీ కోసమే అది ఫలించింది గనక అది నేల మీద పడుతుందన్న సంగతి సర్ ఐజక్ న్యూటన్కు తెలియదు. మనం ఉన్నామండి భూమి మీద, మన కొరకే చెట్టు ఫలించింది, నువ్వు ఉన్నావు గనక నీ పాదాల దగ్గర పడింది పండు. పరిశోధించు ఒకసారి, చెట్టు నీకోసం ఫలిస్తుంది, నువ్వు దేవుని కోసం ఫలించాలి. అది చెట్టు ఫలించేది ఎవరి కోసం? చెట్లున్నది మన కోసం, మనమున్నది దేవుని కోసం. చెట్లు ఫలిస్తున్నది మన కోసం. ఫలవృక్షములన్నీ మీకు ఆహారమగును అన్నాడు ఆదికాండంలో. చెట్ల నుండి వచ్చే ఆ ఫలాల వృక్షములన్నీ మీకేమవుతాయి? ఆహారంగా మారతాయి, వాటి ఫలములు మీకు ఆహారం. మనకు ఒక పాఠం ఉంది, చెట్లు ఫలములు నీకు, గర్భఫలములు ఎవరికి? ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి, చెట్ల ఫలాలు మనకు, మరి మనం ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కోసం ఫలించాలి, నమ్మకమైన వారంగా ఫలించాలి, ఫలించాలండి. యెషయా గ్రంథం 44:2-4 చూద్దాం ప్రియులారా. నిన్ను సృష్టించి, ఎంత మంచి మాట, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను ఏం చేశాడు? నిర్మాణం అంటే అర్థం ఏంటి? చిన్న మాట కాదు నిర్మించడం అంటే. 2 గదులు కట్టుకుంటూ నేను ఇల్లు నిర్మించుకున్నానంటావా? నిర్మాణం అంటే అది పెద్ద కట్టడానికి ఉపయోగించే పదం. మానవులను దేవుడు తల్లి గర్భంలో ఏం చేస్తున్నాడు? నిర్మాణం చేస్తున్నాడు. నేల మంటి నుండి నరుని నిర్మించి అనే పదాలు మనం బైబిల్లో చూస్తాం. నిర్మాణం అంటే చిన్న విషయం కాదు, అంటే దేవుడు ఎంత కష్టపడ్డాడండి మనల్ని చేయడానికి తల్లి గర్భంలో. ఆయన ఈ నిర్మాణం చేయడానికి పట్టిన సమయం ఎంత? 9-10 నెలలు. ఎవరు తీసుకున్నారు ఈ సమయాన్ని? దేవుడు. తల్లి గర్భములో మనకి ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడండి. ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఫలించాలని. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను ఏం చేశాను? నిర్మించి నీకు నేను సహాయం చేశానయ్యా. నీకు తల్లి గర్భములో నేను సహాయం చేశాను కనుక భూమి మీదకి వచ్చావు. ఏమంటే తల్లి గర్భంలో మనకు సహాయం చేసింది ఎవరు? అమ్మ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాన్లు వేసుకుంటున్నాం, ఏసీలో కూర్చుంటున్నాం గాలాడక. మరి తల్లి గర్భంలో ఎవరు గాలి విసిరారు మనకి? భూమి మీదకి వచ్చిన తర్వాత నీళ్ళలో పెడితే చచ్చిపోతున్నాం మనం. మరి తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ఎలా ఉన్నాం మనం 9 నెలలు?
ఎవరండి సహాయం చేసింది? తల్లి గర్భములో 9 నెలలు ఉమ్మ నీటిలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు చావలేదే, గర్భములో నిన్ను నిలబెట్టాను నేను అంటున్నాడు యాకోబు. నీకు నేను సహాయం చేశానయ్యా, 9 నెలలు నీకు సహాయం చేసి నీకు గాలినిచ్చి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆహారాన్ని ఇచ్చి నీకు ఆకలి లేకుండా చేసి నీకు ఎలాంటి బాధ తెలియకుండా నిన్ను తెచ్చానే భూమి మీదకు, ఎందుకో తెలుసా? నువ్వు ఫలిస్తావని నా కొరకు. చదవండి, ఎంత మంచి మాట అండి అది. గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవైన యాకోబు నేను ఏర్పరుచుకుని యెషూరును, భయపడవద్దు, నేను దప్పిక గలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు మీరెలా ఉంటారో తెలుసా? నేను ప్రవాహ జలములు కృమ్మరించిన తర్వాత, నా ఆశీర్వాదము మీ మీద కృమ్మరించబడిన తర్వాత, నా ఆత్మ మీ మీదికి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారంటే, చెప్తున్నాడండి, నీటి కాలవల యొద్ద. ఎంత మంచి మాట ప్రియమైన దేవుని పిల్లల, ఎంత మంచి మాట. నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు. నీటి కాలవల యొద్ద నాటబడిన ఏ చెట్టు అది? నిరవంజి చెట్లు. ఎక్కడా? గడ్డిలో నుంచి మొలుస్తుంటాయండి. పైనుండి నీళ్లు పడగానే, ప్రవాహ జలములు దేవుడు కురిపించగానే, వర్షం పడగానే గడ్డిలో ఉన్నటువంటి నిరవంజి చెట్లట అప్పటి వరకు గడ్డిలోనే ఉన్నాయి, కనిపించకుండా. నిరవంజి చెట్లు ఒక్కసారిగా ఎదగటానికి ఊపందుకున్నాయండి, ఎదుగుతున్నాయి. అలా మీరు కూడా ఎదుగుతారు అంటున్నాడండి. నేను ప్రవాహ జలమును మీ మీద కుమ్మరిస్తాను, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, ఆశీర్వాదం మీ మీద కుమ్మరిస్తాను. అప్పుడు మీరు నీటి కాలవల ఓరన ఉన్నటువంటి నిరవంజి చెట్ల వలె మీరు ఎదుగుతారు. అంటే దేవుని కోసం మనం ఎదగాల. ఈ వాక్యం వింటున్నప్పుడు ఏం కావాలి? మనం ఎదగాలండి. నీళ్లు పోస్తుంటే చెట్టు ఏమవుతుంది చెప్పరేమండి? నీళ్లు పోస్తుంటే చెట్టు ఏమవుతుంది? రోజు రోజుకు ఎదుగుతుంది. నీరు లేని చెట్టు ఎదుగుతుందా? ఎదగదు. అందుకే ప్రతిరోజు మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యం చదవని వాడు, వాక్యం వినని వాడు ఎదగడండి, ఎదుగుదల కనిపించదు. మనకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతుంటారు, పాలు త్రాగుతూ. వాక్యం కూడా పాలతోనే పోల్చబడింది కదా. పాలు త్రాగుతున్న మనం ఎదగాలి కదా. 10 సంవత్సరాలైనా పిల్లలు ఎదగకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో వాడు 10 సంవత్సరాల తర్వాత కూడా అలానే ఉంటే ఆ తల్లిదండ్రులకు అసలు ఆనందం ఉంటుందా మీరు చెప్పండి? మరి 10 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మనం దేవునిలోకి వచ్చి, ఎదగకపోతే దేవుడు ఎంత బాధపడతాడు. మీరు ఎదగాలి నిరవంజి చెట్ల వలె అన్నాడు. చెట్టును చూపిస్తూ చెట్టు ఎలా ఎదుగుతుందో నీరు త్రాగుతూ, నీవు కూడా వాక్యం అనే నీరు త్రాగుతూ నువ్వు ఎదగాలయ్యా నా సన్నిధిలో, నా మందిరంలో నువ్వు ఎదగాలని దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎదగాలి. 92వ కీర్తన 12:13 వచనాలు కూడా చూద్దాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె. దేవదారు వృక్షము వలె ఏమవుతారట దేవుని పిల్లలు? ఎదుగుతారు. నీతిమంతులు. నీతి అంటే ఏంటండి? వాక్యం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఏమి నమ్మాడు? దేవుని మాట నమ్మాడు. అబ్రహామా నీకు సంతానం ఇస్తానన్నాడు, ఆకాశ నక్షత్రాలంత సంతానం. నమ్మాడా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరు నీతిమంతులు? దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేవాడే నీతిమంతుడు. నీతిమంతులు ఎలా ఉంటారట? వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానించేవాడు, వాక్యంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు. ఇంకేమన్నాడండి? లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. ఎదుగుతారు వారు యెహోవా మందిరములో, అంటే సంఘములో. సంఘములో ఎలా ఉండాలి? నాటబడిన వారి. అంటర్లైన్ చేయండి, సంఘములో నాటబడిన వారై. సంఘములోనే ఉండాలి నాటబడి. సంఘములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఏమండి, చెట్టు ఎదగాలంటే, ఫలాలు ఫలించాలంటే నాటబడిన చెట్టు అలానే ఉండాలా, లేకపోతే ఆ చెట్టును పెరిగి ఇంకో చోట పెడదాం? చెట్టును కొద్ది రోజుల తర్వాత ఎక్కడి నుంచి తీసి ఇంకో చోట, అక్కడి నుంచి తీసి ఇంకో చోట పెడుతున్నాం అనుకో, అసలు చెట్టు పరిస్థితి ఏంటి? మీరు చెప్పాలి. చెట్టు ఎదగాలంటే, ఫలించాలంటే అది ఒకే చోట ఉండాలా, లేకపోతే ఎక్కడి నుంచి ఇంకో చోట నాటబడితే చెట్టు ఎదుగుతుందా? ఎండిపోతుందండి, ఎదుగుదల ఉండదు. నువ్వెక్కడ నాటబడ్డావో, ఎక్కడ నిన్ను వాక్యంలోకి దేవుడు తీసుకొచ్చాడో
ఎక్కడ సత్యంలో నిన్ను నిలబెట్టాడో అక్కడ ఉండి ఎదగటం ప్రారంభించు. చెట్టును మనకు తెలుసు కదండి, భౌతికంగా చెట్టును తెచ్చామంటే నాటుతాం, నాటిన తర్వాత ఇక దాన్ని అక్కడే ఉంచుతాం, నీళ్లు పోస్తుంటాం, అది ఎదుగుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత చీ ఎక్కడ ఉండకూడదని చెప్పి దాన్ని తీసిపోయి ఇంకో చోట నాటామనుకో, అసలు అది ఉంటుందా? మీరు చెప్పండి, అది ఉంటుందా, ఎండిపోతుందా? అది ఇంకేం ఎదుగుతుందండి? ఎప్పుడు చూసినా అంతే ఉంటుంది అది. దానికి ఇంకేం ఎదుగుదల ఉంటుంది? పక్కేమిటి, ఇంటి వాళ్ళు చెట్టు వేసుకొని, నువ్వు చెట్టు వేసుకొని, నువ్వేమో ఇక్కడ నుంచి పెరిగి ఇంకో ఇంటి వెనకేసి ఇంటి వెనక నుంచి ఇంటి ముందు తెచ్చి ఎలా మారుస్తున్నావు అనుకో, పక్కనోడి చెట్టు ఎదుగుతుంది, ఫలిస్తుంది, నీ చెట్టు ఏమో అలానే ఉంటుంది. ఏంటక్కయ్యా అంటే, నువ్వేం చేస్తున్నావు మరి దాన్ని? ఆ మాటకు అర్థం అదే, ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి 12వ వచనం, మరలా చదవండి 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె. దేవదారు వృక్షాలు అంటే చిన్నవి కాదండి, దేవదారు వృక్షాలు అంటే ఏంటో పెద్ద పెద్ద మ్రానులండి అవి. సొలొమోను గారు మందిరంలోకి వాడిన ఏంటో దూలములు, లెబానోను దేవదారు వృక్షములండి. దావీదు గారు దేవుని మందిరం కోసం వాటన్నింటిని కూడా నరికించి సిద్ధపరిచాడు, పెద్ద పెద్ద మ్రానులండి. ఆ చెట్లు ఎదుగుతాయండి, దేవదారు మ్రానులు. ఆ రోజుల్లో రాజులకు అంతఃపురాలు దేంతో కట్టేవాళ్ళు తెలుసా? దేవదారు మ్రానులతో. దావీదు గారు దేవదారు మ్రానులతో కట్టబడిన అంతఃపురంలో ఉండి ఏమనుకున్నాడు తెలుసా? ప్రత్యక్షపు గుడారాన్ని చూస్తున్నాడు, అక్కడ మందసాన్ని చూస్తున్నాడు, ఆ మందసం ఉన్న చోట వెలుగును చూస్తున్నాడు. నా దేవుడేమో డేరా మధ్య ఉంటే నేనేంటి గొర్రెలు కాసుకునేవాడిని, దేవదారు మ్రానులతో కట్టబడిన అంతఃపురంలో ఉంటున్నానేంటి, ఇది జరగకూడదు. గొర్రెలు కాసుకునే ఆఫ్టర్ ఆల్ మనిషిని నేను, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన అంతఃపురంలో ఉండాలా? నా దేవుడు నాకు ఈ స్థితినిచ్చిన దేవుడు, డేరా మధ్య ఉండటం ఏంటి? ఆయన కోసం ఒక మంచి మందిరాన్ని కడతాను, చరిత్రలో నిలిచిపోయే విధంగా. ఎన్ని కోట్ల మనువుల వెండి, ఎన్ని లక్షల మనువుల వెండి బంగారమును సిద్ధపరిచాడండి ఆలయం కోసం. దేవదారు మ్రానులను సిద్ధపరిచాడు, సొలొమోనుకు చెప్పాడు, అన్నింటినీ సిద్ధపరిచాను ఆయన, నువ్వు కట్టడమే ఇక. దేవుని కోసం ఒక గొప్ప కట్టడాన్ని కట్టాలి, దేవదారు మ్రానులను నీ కోసం సిద్ధం చేశాను, వాటన్నిటిని ఉపయోగించి దేవునికి మందిరం కట్టు అంటున్నాడండి. దేవదారు మ్రానులు అంటేనే చక్కగా ఎదిగి అభివృద్ధి చేసి అభివృద్ధి అయ్యే చెట్లండి అవి. దానికి పోలుస్తున్నాడండి మనల్ని, దానికి పోలుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యిర్మీయా గ్రంథం 17:6 చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, త్వర త్వరగా తీయండి. వారు అనగా దేవుని పిల్లలైన వారు, వాక్యంలో ఉన్నవారు, వారు ఎడారిలోని అరుహ వృక్షం, అంటలేం చేయండి, ఏ వృక్షం ఇది? అరుహ, ఎడారిలో ఉండే. కొంచెం పై మాట కూడా చూడండి, పై వచనం చూడండి, 5వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మనుషులను ఆశ్రయించబోగు నాయన, నరులను ఆశ్రయించి మనుషులు నమ్ముకుంటే అయిపోతావు నువ్వు అంతే. నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారంగా, మనుషులను ఆధారంగా చేసుకుంటావా, వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటావా నువ్వు? శరీరులను ఆధారంగా చేసుకొని తన హృదయమును చెరిపేసుకుంటాడండి, తన హృదయమును యెహోవా మీద నుండి చెరిపివేసుకొని. చెరిపివేసుకున్నవాడు ఎలా ఉంటాడు చూడండి, వాడు శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడంటే, ఎడారిలో అరోహ వృక్షము వలె. అబ్బా, ఎడారిలో ఎన్ని చెట్లు ఉంటాయి మీరు చెప్పాలి నాకు? ఎడారిలో ఎన్ని చెట్లు ఉంటాయి? ఎడారి అంటేనే చెట్లు ఉండవు, ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. అంటే వాడు అలా ఉంటాడనమాట, మనుషులను ఆధారం చేసుకున్నవాడు. మనుషులను ఆధారం చేసుకున్నవాడు ఎక్కడండి? ఎడారిలో, అరణ్యంలో కాదు. అరణ్యంలో అన్ని చెట్లే, ఎడారిలో ఎక్కడో ఒకటి ఉంటుంది చెట్టు. వాడు అలా అయిపోతాడట, మనుషులను ఆధారం చేసుకున్నవాడి గతి అదేనండి. అదే సందర్భం యిర్మీయా గ్రంథం. ఆ అరోహ చెట్టు ఎక్కడ ఉండాలో చూడండి, యిర్మీయా గ్రంథము 48:6. ప్రియమైన దేవుని పిల్లలారా, పారిపోండి అలాంటి మనుషుల దగ్గర నుండి, మీ ప్రాణములను దక్కించుకోండి. అరణ్యములో ఉండాలి నీవు. ఎక్కడ ఉండాలి? అరణ్యంలో చెట్లు ఉంటాయా? అరణ్యంలో చెట్లు దట్టంగా ఉంటాయి. మరి ఎడారిలో ఏముంటాయి? అరోహ చెట్టు ఎక్కడుందట? ఇక్కడ అరణ్యములో ఉండే అరోహ చెట్టు వలె నువ్వు మీరు ఉండాలి. ఎక్కడ ఉండాలి? అరణ్యములు అంటే చెట్లు ఉన్న చోట ఉండాలి, అంతే కదండి. ఎడారిలో చెట్లు ఉండవే, మనుషులను ఆశ్రయం చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఎడారిలో చెట్టులాగా ఉంటావు. అదే దేవునికి నమ్మకంగా బ్రతికి మనుషులకు దూరంగా ఉంటే, మనుషులను ఆశ్రయించకపోతే, శరీర సంబంధమైన మనుషులకు దూరంగానే ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? అరణ్యములో ఉన్న అరుహ చెట్టు వలె ఉంటావు. అరుహ చెట్టు ఎక్కడెక్కడ కనిపిస్తుంది? అరణ్యములో కనిపిస్తుంది, ఎడారిలో కనిపిస్తుంది. మరి నువ్వు ఎడారిలో ఉన్న చెట్టులా ఉంటావా?
అరణ్యములో ఉన్న చెట్లు అంటాం. అరణ్యం అంటేనే చెట్లతో నిండిన నిండినది అరణ్యం, అంతే కదండి. అరణ్యంలో ఏముంటాయి? దట్టమైన చెట్లు ఉంటాయి. ఎన్ని చెట్లు దానికి సహవాసం, ఎన్ని చెట్లు ఉంటాయండి దానికి సహవాసంగా? ఎడారిలో ఉన్న చెట్టుకు సహవాసం ఉండదు. దేవుని సహవాసములో, దేవుని మందిరములో, దేవుని సంఘములో మనం నమ్మకంగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి నమ్మకంగా బ్రతకాలండి. ఎందుకు తెచ్చాడు ఈ సత్యంలోకి మనల్ని? ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు స్థిరంగా ఉండి, కదలని వాడవుగా ఉండి, గాలి చెదరగొట్టే పొట్టువలే కాక నీటి కాలవల ఓరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండాలండి దేవుని పిల్లలమైన మనం. అలా ఉన్నవాడే ఫలిస్తాడండి దేవుని కోసం. అలా ఉన్నవాడే నన్ను ఫలించేది. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూడండి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలమేమనగా ప్రారంభించాడు. మనలో ఎలాంటి ఫలాలు ఉండాలో చెప్తున్నాడండి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే మంచి ఫలాలతో మనం ఉండాలి. ఇవే ఆత్మఫలాలు. ఈ ఫలాలే చూడాలనుకున్నాడండి. మారు మనసునకు తగిన ఫలాలు ఇవే. మన పాఠం ఏంటి చెప్పండి? మారు మనసునకు తగిన ఫలాలు. మార్పు ఉన్నవాళ్ళు ఈ ఫలాలు ఉంటాయండి. మారు మనసు పొందిన వాళ్ళు ఉంటాయి, మార్పు లేని వాళ్ళు ఈ ఫలాలు ఉండవు, ఒక్కటి కూడా ఉండదు. మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ప్రేమ ఉంటే ఏం చేస్తాం తెలుసా మనం? ప్రేమ ఉంటే దేవుని పనుల్లో పరుగులు తీస్తామండి. దేవుని పిల్లలను కాపాడడానికి మనం పరుగులు తీస్తామండి. యేసుక్రీస్తు వారు పేతురు దగ్గరకు వచ్చారు. సీమోను కుమారుడు అయిన పేతురు, వీళ్ళందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఒకరోజు ప్రశ్న వేశాడండి. అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను కదా అన్నప్పుడు, నువ్వు నా గొర్రెలను మేపుము అన్నాడండి. ఏంటి, ప్రేమించేవాడు ఏం చేస్తాడు? దేవుని గొర్రెలను మేపుతాడు. గొర్రెలు అంటే ఏంటి? గొర్రెలు అంటే మనమే ఆయన మేపు గొర్రెలము. అంటే వాక్యం చెప్తారు దేవుని పిల్లలకు. వాక్యం చెప్పి వారు కూడా దేవునిలో ఫలించడానికి ప్రయాసపడేవారే వాళ్ళండి ఆత్మఫలాలు కలిగిన వారు. సంతోషం ఉండాలి. ఏమండి, ఆత్మఫలాలు లేని వాడికి సంతోషం ఉండదండి, మనశ్శాంతి ఉండదండి. ఆత్మఫలాలు ఉన్నవాడికి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుందండి. దీర్ఘశాంతం అంటే ఓర్పుగా ఉంటుంది. శాంతం అంటే ఏంటి? దీర్ఘశాంతం అంటే నిమ్మలంగా ఉండి ఆలోచిస్తాడు. దీర్ఘశాంతం, మన దేవుడికి ఉన్న గుణం ఏంటి తెలుసా? ఆయన దీర్ఘశాంతుడు, అవునా కదా? దీర్ఘశాంతుడండి. ఆయనలాగే మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ ఆయనలో ఉన్న లక్షణాలే కదండి, దేవుల్లో ఉన్నవే కదా. ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ ఎవరి లక్షణాలు? దేవుని లక్షణాలు. మన పిల్లలు మన లక్షణాలతో ఉండాలనుకుంటాం మనం. అంటే ఎక్కడ ఆ లక్షణాలు? శరీరంలో కనిపించాలనుకుంటాం. మన పిల్లలకు మనలాంటి ముక్కుంటే ఎవరైనా అచ్చం వాళ్ళ నాన్న ముక్కి అని అంటున్నారు, పొంగిపోతుంటాం. అచ్చం వాళ్ళ అమ్మ కళ్ళి అంటుంటే పొంగిపోతుంటాం. మన పిల్లలకి శరీరంలో మన రూపం ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ దేవుడు ఆత్మ కదండి. ఆత్మలో మనకి ఎలాంటి రూపం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నాలాగే నా పిల్లలు ఉండాలనుకున్నాడు. ఇవన్నీ దేవునికి సంబంధించినటువంటి లక్షణాలండి. మరి ఎవరు ఫలిస్తారు? వాక్యానికి అతుకబడి అంటుకట్టుకుని ఉన్నవాడు ఫలిస్తాడు. ఆత్మఫలాలండి ఇవన్నీ, ఆత్మఫలాలు. మనం దేవుని పని చేసి దేవుని కొరకు ఏమవ్వాలి? ఫలించాలి, ఫలించాలండి. అనేక మందిని మనం దేవుని యొద్దకు నడిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుని పిల్లలు ఎలా ఫలించారో చూడండి. దేవుని కొరకు భూమి మీద వారు బ్రతికి దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటిస్తూ వాళ్ళు ఫలించిన ఫలాల గురించి చెబుతున్నారు ప్రియులారా. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:1 నేను స్వతంత్రుడను కానా? బాగా వినాలి మీరు ఈ మాటలు. పౌలు గారు కొరింతి పట్టణములో సంఘాన్ని స్థాపించి, ఏమంటే ఆయనే కదండి కష్టపడింది. కొరింతి పట్టణములో సంఘం తయారు కావడానికి, సంఘాన్ని సమకూర్చడానికి కష్టపడిందే పౌలండి. ఏమంటున్నాడు చూడండి, నేను స్వతంత్రుడను కానా మీ విషయంలో? నేను అపోస్తలుడను కానా? నేను పంపబడ్డాను కాదు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు. నేను దేవుని చేత పంపబడిన వాడను కానా? మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? అంటలయించేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడు అక్కడ? ప్రభువు నందు నా పనికి, నా కష్టానికి ఫలము మీరు కారా. ఏమండి ఎంత ధైర్యంగా చెబుతున్నాడండి, ఎంత ధైర్యంగా చెబుతున్నాడండి. వాక్యం చెప్పడానికి కష్టపడ్డాడండి, పడ్డాడా?
దైవజనుడు వాక్యం చెప్తేనే దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వస్తారు. నా పనిది అంటున్నాడు, నా పనికి ఫలములు మీరు కారా. దేవుని వాక్యం చక్కగా చెబితేనే దేవుల్లో ఉంటారండి, దేవుల్లో ఎదుగుతారండి, దేవుని కోసం బ్రతుకుతారండి. కొరింతి సంఘాన్ని నిలబెట్టింది ఎవరో తెలుసా? పౌలు. కొరింతి సంఘానికి వాక్యం చెప్పింది ఎవరు? కన్నీరు కార్చింది ఎవరు? కష్టపడింది ఎవరు? పౌలండి. నా పనికి ఫలము మీరు కారా అంటే పౌలు ఫలించాడా లేదా మీరు చెప్పాలి నాకు. ఇదిగోనండి పౌలు ఫలాలు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను కూడా అలానే ఆనందిస్తానండి. నా పనికి ఫలాలు మీరంతా, నా కష్టానికి ఫలాలండి మీరంతా. ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి, నా పనికి ఫలములు మీరు కారా అన్నాడంటే దేవుని కోసం పౌలు ఫలించాడు అంటలేం చేసుకోవాలి మీరు. దేవుని కోసం పౌలు ఫలించాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియ కుమారుడగు ఎఫైనైటు. ఆసియాలో సేవ ప్రారంభించాడండి ఎవరు? పౌలు గారు. ఆసియా ఖండంలో సేవ ప్రారంభించాడు. ఆసియాలోనే మన దేశం కూడా ఎక్కడుంది? ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉన్నదే మన దేశం. ఆసియా ఖండంలో అడుగుపెట్టిన తర్వాత సువార్త ప్రకటిస్తుంటే ఆసియాలో దేవునికి దక్కిన మొట్టమొదటి ఫలము ఎవరో? ఎఫైనైట్. ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలం ఎవరు అంటే క్రీస్తు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత పౌలు మొట్టమొదట ఆ ప్రాంతంలో దేవుని కొరకు నిలబడిన వాడే ఎఫైనైట్. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా పౌలు ఫలించాడు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలండి. పౌలు ఫలించాడు దేవుని కోసం, ఫలించే చెట్టు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. స్టెఫెను, గట్టిగా చదవండి. స్టెఫెను ఇంటివారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. స్టెఫెను ఇంటివారు అకయా ప్రాంతంలో దేవునికి ప్రథమ ఫలం. చూసారా? స్టెఫెను ఇంటివారు అకయా ప్రాంతంలో ప్రథమ ఫలం. అపోస్తలుల కష్టం వలన స్టెఫెను కుటుంబం మారిందండి. అవునా? అపోస్తలుల కష్టం, క్రీస్తు శిష్యుల కష్టం, వారు కష్టపడి కన్నీరు కార్చి ఎన్నో శ్రమలను అనుభవించి దేవుని వాక్యాన్ని ప్రకటించి ప్రాణాన్ని పణంగా పెడితే అకయాలో, అకయా ప్రాంతంలో ఒక స్టెఫెను కుటుంబం మారిందండి. ఆ స్టెఫెను ఎంత గొప్పగా దేవుని సేవలో వాడబడ్డాడో మనకు తెలియదు కాదు ప్రియమైన దేవుని పిల్లలారు. ఆలోచించండి, అపోస్తలుల కష్టం అది. ఎవరి కష్టం? అకయా ప్రాంతంలో పౌలు కాదు, పౌలు స్టెఫెను మరణానికి కారకుడు. అపోస్తలుల కష్టానికి ఫలము అకయాలో ఉన్న స్టెఫెను ఇంటివారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఫలించారు అనడానికి సాక్ష్యాలండి, రుజువులు. మరి మీరు ఫలించారనడానికి మీకు రుజువులు ఏంటి? మీ సాక్ష్యాలేంటి? మీరు చెప్పండి. పలానా వ్యక్తిని నేను తీసుకొచ్చాను, నా మాటల వల్లనే మారడని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? ఇదిగో ఈ లేఖనాలన్నీ నేను పరిశీలించి చెప్పాను నేను, అందుకే ఇతను మారాడని చెప్పడానికి నీకు ధైర్యం ఉందా? ఫలించాలండి, దేవుని కోసం ఫలించాలి. మంచి మాటలు చెప్పాలి, వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి అపోస్తలులు కష్టపడ్డారండి. వారి పనికి ఫలమే ఆనాటి సంఘాలు, ఆనాటి సంఘాలు. మనం ఫలించాలి ప్రియమైన దేవుని పిల్లలారు. దేవుని కోసం ఫలించే చెట్టుగా ఉండాలి. ఏమన్నాడండి మన బాప్తిస్మ యోహాను గారు ఏమంటున్నారు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. లూకాసువార్త 13వ అధ్యాయంలో మీరు 6 నుంచి చూస్తే ఒక ఉపమానం ఉంది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉపమానం. అవునా? చెట్టును నాటుకున్నాడు ఆయన. ద్రాక్ష తోట అనగా లోకం, అంజూరపు చెట్టు అనగా క్రైస్తవుడే. ఫలించాలి. చెట్టును వేసుకున్న దగ్గర నుండి ఆయనకు ఒకటే ఆశ అండి, ఆ చెట్టు ఎప్పుడు ఫలిస్తుందా అని. వచ్చి చూశాడు ఒకరోజు, ఫలించలేదు. మరో సంవత్సరం వచ్చాడు, ఫలించలేదు. మరో సంవత్సరం వచ్చాడు, 3 ఏళ్ళు తిరిగాడు ఆ చెట్టు చుట్టూ. అక్కడే ఉంది ఆ చెట్టు, కానీ ఫలించలేదు. అక్కడే ఉంది కానీ ఫలించలేదు. అప్పుడు ఆయనకు కోపం వచ్చామన్నది తెలుసా? ఈ స్థలము ఎలాగు వ్యర్థము కావలను, దీనిని నరికించి వేయమన్నాడు. దాన్ని ఏం చేయాలి? నరికించి వేయము. అప్పుడు తోటమాలి అయిన క్రీస్తు అడ్డుపడ్డాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా 2016 కూడా చెట్టు ఉండని, నేను చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం ఉండని. ఒకవేళ ఫలించిందా సరే, లేకపోతే దాన్ని నరికించి వేయము అన్నాడు. ప్రియమైన దేవుని పిల్ల,
ఫలించకపోతే మనకు 2017 ఉండదు. మనం దేవుని కొరకు కష్టపడకపోతే మరో సంవత్సరం నీ బ్రతుకులోకి రాదు. దేవుని చేతులు హతమార్చబడొద్దు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. చెట్టు అనగా మనిషే ఇక్కడ. ఆ చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉంది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసునకు తగిన ఫలాలేది? ఆత్మఫలాలు చూసాం. అవన్నీ మనలో ఉన్నాయా? అవన్నీ మనలో ఉన్నాయా? దేవుని కోసం మనం కష్టపడుతున్నామా? దేవునిలోనికి కొంతమంది నేను నడిపిస్తున్నావా? చెప్పగలుగుతున్నావా? వాక్యం పరిశీలించి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతున్నావా? ఇదిగో నీవు ఫలించావు. ఫలించలేదా? అవకాశం ఇచ్చాడు 2016. ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది. మరలా కొత్త సంవత్సరం అనేది మన బ్రతుకులోకి రాదు గనుక ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని బాగా నేర్చుకొని రోజు చదువుతూ నీటి కాలవల యోరణ నాటబడిన చెట్టు వలె మీరు ఫలించే పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఎవరిని కించపరచడానికి మాటలు కాదు, కానీ నిజంగా చెట్టుతో మమ్మలను పోల్చి మీరు చెప్పిన మాటలు అద్భుతం నాయన. మా కళ్ళ ముందు ఈ ప్రకృతిలో చెట్లు పెట్టి వాటిని నాయన మా కోసం ఉంచడమే కాకుండా అవి మాకు ఉపయోగపడడమే కాకుండా వాటి ద్వారా మాకు ఆత్మీయ సందేశాన్ని మేము ఎలా బ్రతకాలో కూడా మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో మీ పిల్లలకు చెప్పాను. చెట్టుకు నీరు లేకపోతే ఫలాలు నాయన ఆ చెట్టుకు ఉండవు. కనుక నాయన, నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు వలె దినదినము వాక్యములో మేము ఎదిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ ఒకసారి మీరు దృష్టించండి. కేవలం వినువారు మాత్రముగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక విన్న వాక్య ప్రకారం ప్రవర్తించగలిగేటట్లు సహాయం చేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వచ్చేటట్లుగా సహాయం చేయమని కోరుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.